Right, LAQ number 118, Jogi, Minister Endowments. Namaste sir, Adhyaksha. Yedaithe, Krishna Godavari Meeda, Sabhyulesa Prashnaki, Yeki, 2015 Godavari Pushkaralalo Panulanu Nirvahinchadaniki Mariyu, Sevalanu Andinchadaniki, 1574.04 Kotla Mottanni Manjooru Cheyadamainadi. ఈ మొత్తానికి గాను 1320 కోట్ల 34 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం అయింది. 2016 కృష్ణ పుష్కరాల్లో పనులు నిర్వహించడం కోసం మరియు సేవలు అందించడం కోసం 1481.58 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడమైనది. ఈ మొత్తానికి గాను 1242.82 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడమైనది. బి తొక్కిసలాట బాధితులకు సిఎంఆర్ఎఫ్ మరియు పిఎంఆర్ఎఫ్ నుండి నష్టపరిహారాన్ని చెల్లించడమైనది. గాయాల పాలైన వ్యక్తులందరినీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందజేయడమైంది. విచారణ నివేదికలో ఈ దుర్ఘటనకు సంబంధించి ఏ ఒక్కరిని కూడా బాధ్యులుగా నిర్ధారించలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి సముచితమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. జోగి రమేష్ జోగి రమేష్ రైట్ అధ్యక్ష పవిత్ర గోదావరి పుష్కరాలు పవిత్రమైన కృష్ణా పుష్కరాలు అధ్యక్ష కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టిన పరిస్థితులు ఒకసారి ఇప్పుడే మంత్రి గారు సమాధానం చెప్పారు అధ్యక్ష. సుమారుగా 3000 కోట్ల రూపాయల ప్రజాధనం ఈరోజు అధ్యక్ష పవిత్రంగా జరగవలసిన గోదావరి పుష్కరాలు ఒక దురదృష్టవంతంగా ఆ రోజున 29 మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అధ్యక్ష. పాపం పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. పుష్కరాలు బాధ్యతతో ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కుంభమేళాన్ని తలపిస్తున్నాం. కుంభమేళాలాగా గోదావరి పుష్కరాలని నిర్వర్తిస్తూ ఉన్నాం. లక్షలాది మంది భక్తులంతా కూడా గోదావరి పుష్కరాలకు వచ్చి పుష్కర స్నానం చేయాలి అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వ అధ్యక్ష ప్రచార ఆర్భాటాలు ప్రచార సాధనాల ద్వారా భక్తులందరినీ కూడా లక్షలాది మందిని రమ్మని అది కూడా అధ్యక్ష దానికి ఒక ముహూర్తం కూడా పెట్టారు అధ్యక్ష. 14 జూలై 2015 ఉదయం 6:26 పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలో భక్తులందరూ వచ్చి పుణ్యస్నానాలు చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పేసి ఆనాటి ఈ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఈ ప్రతిపక్ష నేత నిజంగా అధ్యక్ష ఆ రోజు జరిగిన ఘోరమైన సుమారుగా 29 మంది అమాయక ఎక్కడెక్కడి నుంచో అధ్యక్ష శ్రీకాకుళం విజయనగరం ఆ జిల్లాల నుంచి వచ్చి పుణ్యస్థానం కోసం వచ్చిన భక్తులు 29 మంది మరణానికి కారణమైన ఆనాటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి గారు పుణ్యస్నానం ఆచరించడం కోసం 6:26 ఆయన
ముహూర్తాన్ని పెట్టుకున్నారు అధ్యక్ష. అక్కడ వివిఐపి ఘాట్ ఉంది అధ్యక్ష. మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, వివిఐపి ఘాట్ లో పుణ్యస్నానం చేయాలి అధ్యక్ష. కానీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఘాటులో, అంటే చాలా చిన్న ఘాట్ అధ్యక్ష, ఆ ఘాటులో పుణ్యస్నానం చేస్తూ, అంటే మీరు చేసేటప్పుడు ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి స్నానం చేసేటప్పుడు అక్కడ ఉన్న భక్తుల్ని వేరే ఘాటుకి తరలించవలసిన అవసరం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వానికి? అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పుష్కరుడు కోసం పుణ్యస్నానం చేస్తాడు, ఈయన పుణ్యస్నానం చేసేటప్పుడు ఒక సినిమా షూటింగ్ అధ్యక్ష, ఒక సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ అనే అతన్ని పిలిపించి, అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు బోయపాటి శ్రీనివాస్ గారిని సినిమా షూటింగ్ తీయమన్నాడా, లేకపోతే బోయపాటి శ్రీనివాస్ గారే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని పుష్కరుడు కోసం పుణ్యస్నానం చేస్తా ఉంటే ఒక బాహుబలి సినిమా తీసి రిలీజ్ చేయాలని చెప్పేసి బోయపాటి శ్రీనివాస్ భావించాడా, లేకపోతే ఆనాటి ఈ ప్రభుత్వం, ఆనాటి ఉన్న ఈళ్ళు, అంటే ఆనాటి ఉన్న ఈ కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి బోయపాటి శ్రీనివాస్ ని తీసుకొచ్చి చెప్తా ఉండవా అధ్యక్ష, నేను కూడా చెప్తా ఉన్నా, అసలు 29 మంది మరణానికి కారణం ఎవరు? 29 మందిని పొట్టన పెట్టుకుంది ఎవరు? సినిమా షూటింగ్ ఎందుకు తీశారు? సినిమా షూటింగ్ తీయటం వల్ల లక్షలాది మంది భక్తుల్ని ఎందుకు ఆపారు? ఆ భక్తులందరూ కూడా ఒక్కసారిగా రావటం, అంటే ఒక నివేదిక చెప్పారు అధ్యక్ష, సోమయాజులు గారి నివేదిక, సోమయాజులు గారి నివేదికలో అధ్యక్ష అందులో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన, అంటే ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పొరపాట్లు కూడా ఎత్తి చూపడం జరిగింది. కలెక్టర్ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద కూడా సరైన నివేదిక, అంటే సోమయాజులు గారు ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఈరోజు బాధ్యులను ఎవరిని కూడా, ఒక వ్యక్తిని కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు కానీ, ఒక వ్యక్తి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కానీ జరగలేదు. కాబట్టి అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, పుష్కరాలు జరుగుతూ ఉంటే వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉంటే, నేను ఇంకోటి కూడా చెప్తా అధ్యక్ష, గోదావరి పుష్కరాలు అట్లా ఉంచింది అధ్యక్ష, కృష్ణా పుష్కరాలు అధ్యక్ష, కృష్ణా పుష్కరాల్లో పైన ఉన్నారు అధ్యక్ష మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ గారి విగ్రహం, అంటే నడిబొడ్డులో ఇది 50 సంవత్సరాల చరిత్ర అధ్యక్ష, ఇబ్రహీంపట్నం గాంధీ సెంటర్ లో ఉన్న ఈ విగ్రహాన్ని కూడా ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు తొలగించే అధ్యక్ష, మురికి కాలువలో అధ్యక్ష ఇది చూడాలి, మీకు కూడా పంపిస్తాను, మురికి కాలువలో మహాత్మా గాంధీ గారి విగ్రహం కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి అడ్డం వచ్చింది అధ్యక్ష. నిజంగా మహాత్ముడు అన్న దయ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి కలగలేదంటే బుడమేరులో ఉన్నా చెబుతున్నాను, బుడమేరులో అధ్యక్ష మురికి కాలువలో పడేశారు అధ్యక్ష, కృష్ణా పుష్కరాలకి కొన్ని వందల ఇళ్ళు నేలమట్టం చేశారు, కనీసం పేదలు అన్న కనికరం కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా తొలగించిన ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అసలు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే బాధ్యత ఎవరిది అధ్యక్ష, ఎవరిది? ఈ నారా చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష, నీకు సినిమాలు కావాలా, నీకు షూటింగ్లు కావాలా, నువ్వేమైనా పెద్ద హీరోవా, నువ్వేమైనా బాహుబలివా, నువ్వు స్నానం చేస్తుంటే నిన్ను స్నానం చేస్తుంటే ఆ బోయపాటి శ్రీనివాస్ వచ్చి సినిమా షూటింగ్ తీసి నిన్ను బాహుబలి లాగా సినిమా రిలీజ్ చేయాలా చంద్రబాబు నాయుడు గారు? మీరు మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష, దీనికి బాధ్యత ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు?
29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు దచ్చ. తప్పనిసరిగా మీ ద్వారా అడుగుతున్నాను, మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, సోమయాజుల గారి కమిటీతో పాటు ఈరోజు ఈ హౌస్ లో సభా సంఘాన్ని నియమించాలి. తప్పనిసరిగా ఆ బోయపాటి శ్రీనివాస్ ఎందుకు వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వచ్చాడా? లేకపోతే బోయపాటి శ్రీనివాసే స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని షూటింగ్ తీశాడా? లేకపోతే ఈ పెద్దలు ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు పిలిపించారా? ఇవన్నీ కూడా బయటికి రావాలి. తప్పనిసరిగా ఆపండి అధ్యక్ష. 29 మంది బలైపోతే ఆ బలికి కారణం ఆనాటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష అంటే అందరినీ కూడా ఇప్పుడు వేలాది మంది భక్తులు ఉన్నారు అధ్యక్ష. ఆ భక్తుల్ని వేరే ఘాటుకి తరలించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? ఆనాటి ప్రభుత్వానికి లేదా? అంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటే మీరు పుష్కర స్నానం చేస్తుంటే భక్తులందరూ లక్షలాది మంది వచ్చేసి ఆహా చంద్రబాబు నాయుడు ఓహో చంద్రబాబు అన్నారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? అంటే మీ పబ్లిసిటీ కోసం, మీ పబ్లిసిటీ కోసం నువ్వు ప్రచార సాధనాల్లో లక్షల మంది తరలిరండి, కుంభమేళాన్ని తరలిస్తాం. కుంభమేళ కుంభకోణం అధ్యక్ష, ఇదంతా కూడా గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు మొత్తం కూడా వేలాది కోట్ల రూపాయల దోపిడీ. కుంభమేళా కాదు, కుంభకోణాలు చేసిన చరిత్ర ఏంటి అధ్యక్ష? ఈరోజు అధ్యక్ష మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మంత్రి గారిని మీ ద్వారా సభని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. సభా సంఘాన్ని వేయాలి. సభా సంఘం ద్వారా దోషులు ఎవరు, అసలైన దోషులు ఎవరు, 29 మంది మరణానికి కారణం ఎవరు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అధ్యక్ష ఇంకోటి కూడా చెప్తా అధ్యక్ష, అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయని చెప్పి అంటా ఉన్నారు. అవి కూడా నామినేషన్ మీద ఇచ్చారు. నామినేషన్ మీద కొన్ని కంపెనీలు కట్టబెట్టిన పరిస్థితులు. ఈరోజు విజయవాడ నగరానికి వెళ్దాం, కొన్ని ఘాట్లు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు అక్కడికి వెళ్తే కనీసం వీళ్ళు వేసిన ఏ రాయి కూడా కనపడదు అధ్యక్ష, మొత్తం కొట్టుకుపోయినాయి అధ్యక్ష. అట్లాగే గోదావరిలో కానీ మా ఇబ్రహీంపట్నంలో 500 కోట్ల రూపాయలతో ఘాటు కట్టించారు అధ్యక్ష. ఆ ఘాటు కానీ ఎక్కడా కూడా వీళ్ళు కట్టిన కట్టడాలు కానీ ఘాట్లు కానీ మొత్తం కూడా కృష్ణాలో కానీ గోదావరిలో కలిసిపోయినాయి అధ్యక్ష. దీని మీద సభా సంఘాన్ని దయచేసి మీ ద్వారా వేయమని చెప్పేసి అడుగుతూ దానికి బాధ్యులైన ఎవరైనా సరే అధ్యక్ష, బాధ్యులు నాకు తెలిసే అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 29 మంది మరణానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని శిక్షించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష.